అందింది అలుసు. అది ఓ ప్రఖ్యాత నగరంలో అత్యంత సందడిగా ఉండే మెట్రో స్టేషన్. సమయం ఉదయం 9 గంటలు. అసలే 2 రోజుల సెలవు తర్వాత మళ్ళీ జీవితం పరుగు మొదలయ్యే సోమవారం అయ్యే వచ్చేపోయే రైళ్లు, వాటి కోసం పరుగులు పెడుతున్న జనం. ఎవరి హడావిళ్ళో వారు. అలాంటి చోటికి ఓ పెద్దాయన, అలా అని ముసలాడేమీ కాదు, 50కి పైనా, కాకపోతే మంచి సోగ్గా ఉన్నాడు. అలా వచ్చి ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. బ్యాగ్ తెరిచి తన వయలిన్ తీసి వాయించడం ప్రారంభించాడు. అక్కడ ఎవరి హడావిళ్ళో వారు. ఉన్న జనంలో ఎవ్వరూ పెద్దాయన్ని కానీ ఆయన శ్రావ్యంగా వాయిస్తున్న సంగీతాన్ని కానీ పట్టించుకోలేదు. ఆయన పక్కనే కుర్చీలో కూర్చున్న వారు సైతం వాళ్ల ఫోన్ను చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. అలా నిమిషాలు దొర్లుతున్నాయి. ఎవ్వరూ పెద్దాయన్ని పట్టించుకోలేదు, సరికదా? ఒక్క నిమిషమైనా ఆగి అద్భుతమైన ఆయన వయలిన్ వాదనను వినిపించుకునే ప్రయత్నం చేయలేదు. ఒక్క మహిళ వెళ్తూ వెళ్తూ కొన్ని చిల్లర పైసలు ఆయన టోపీలో విసిరింది. ఆ తర్వాత ఇంకొందరు. మధ్యలో ఓ పిల్లాడు అమ్మ చెయ్యి పట్టుకుని వెళ్తూ ఆ సంగీత మాధుర్యానికి ఆకర్షితుడై అప్రయత్నంగానే ఆగే ప్రయత్నం చేశాడు. హడావిడిగా వెళ్తున్న తల్లి చెయ్యి పట్టుకుని ఈడ్చుకు వెళ్ళినంత పని చేసింది. పాపం ఇబ్బందిగా కదిలి వెళ్ళిపోయాడు. పిమ్మట మరో 4-5 పిల్లలది అదే పరిస్థితి. నిజానికి ఆ వయలిన్ మాధుర్యానికి పరిసరాలే గమ్మత్తుగా మత్తెక్కినట్టు అనిపించాయి. కానీ జనాలు మాత్రం స్పందించలేదు. అలా ఓ గంటసేపు హృదయంగా వయలిన్ వాయించిన పెద్ద ఆయన ఇక చాలనుకుని ముగించి వయలిన్ బ్యాగులో సర్దుకుని బయలుదేరిపోతూ టోపీలో ఎన్ని డబ్బులు పడ్డాయో చూసుకున్నాడు. $30 అంటే ఓ 2,000 రూపాయలు. మన లెక్కల్లో చాలా ఎక్కువ. మామూలుగా మన దేశంలో ఎంతటి మహానగరంలో హడావుడి కూడలిలో అయినా గానీ ఓ యాచకుడు రోజంతా కూర్చుని అదే పనిచేసి 30 రూపాయలు వసూలైతే ఎక్కువే. అతగాడికి ఆ రోజు గడిచినట్టే. కానీ ఆ పెద్దాయన పరిస్థితి అలా కాదే. ఎందుకంటే ఆయన ప్రపంచ ప్రసిద్ధ వయలిన్ కళాకారుడు జోష్వా బెల్. అంతకంటే విచిత్రం ఏంటంటే, అంతకు ముందు రోజు ఆదివారం సాయంకాలం విశిష్ట సంస్థ అదే నగరంలోని విలక్షణ ఆడిటోరియంలో అదే కళాకారుడు ప్రదర్శన ఏర్పాటు చేస్తే కలెక్షన్ ఎంతో తెలుసా? $70,00,000. అక్షరాల $70,00,000. టికెట్ ధర మినిమం $1,000. ఆ క్షణంలో ఆ స్టేషన్లో అటువైపు వెళ్ళిన ఎంతో మందిలో కొందరు ఆ ప్రదర్శనకు టికెట్ దొరకని వారు కూడా ఉండి ఉంటారు. ఇంకొందరైతే మనకెక్కడ దొరుకుతుందిలే అని కనీసం టికెట్ కోసం ప్రయత్నించి కూడా ఉండరు. అంత మంచి ప్రదర్శన చూసే అవకాశం లేకపోయినందుకు తమను తాము ఎంతగానో తిట్టుకుని ఉంటారు కూడా. మరి అదే వ్యక్తి ఈ రోజున అంతే గొప్పగా ప్రదర్శించినప్పుడు ఒక్కరూ పట్టించుకోలేదే. అదే విడ్డూరం. వాస్తవానికి అది ఓ విఖ్యాత సంస్థ ఏర్పాటు చేసిన రియాలిటీ షో. అందరి దానికోసం జనం ఎంతగా అర్రులు చేస్తారో, అందింది ఎలా పులుపో ఎంత అలుసో రుజువు చేయడానికే అదంతా. బిజీ జీవితంలో కళ్ళెదుట కనిపించే అద్భుతమైన, ఎదుటివాడి కష్టమైనా పట్టించుకొని జనం వైఖరికి నిలువెత్తు తర్పణం ఈ రియాలిటీ షో. మన దేశంలో అప్పుడప్పుడు రోడ్డు పక్క పాటలు పాడే అంధగాయకులు, ముగ్గుతో వేసే అద్భుత చిత్రాలు, సముద్ర తీరాల్లో సైకత బొమ్మలు, చెప్పులు కుట్టేవాడి ఈలపాటలు మనకి పట్టవు. అదే సినిమా షూటింగో, రాజకీయ నాయకుడు మీటింగో అయితే అర్జెంటు పనులు మానుకుని కూడా గంటలు గంటలు ఆగిపోతాం. చిత్రం కదా మనిషి నైజం. ఇది నిజం. కొసమెరుపు. మనం ఎంతగానో పూజించే దేవుడే ఓ రోజున రోడ్డు మీద ప్రత్యక్షమైతే పగటి వేషం అనుకుంటాం చిత్రంగా. కలం శ్రీ ఎలిసెట్టి సురేష్ కుమార్, విజయనగరం, 9945462866. గళం పప్పు భోగరావు, కూర్పు శ్రీ పప్పు వరుణ్. ఇవండి ఈరోజు కబుర్లు. మరో విషయంతో త్వరలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే
బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు.